నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా ఏబీసీ ఛానల్ ప్రేక్షకులకి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాటి ముఖ్యాంశాలు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న డాక్టర్ సెనక్కెల రాజకుమారి గారు. ఢిల్లీలో ఘనంగా గణతంత్ర వేడుకలు. 40 ఏళ్లలో తొలిసారి బగ్గీలో వేదిక వద్దకు రాష్ట్రపతి. నగరంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న గవర్నర్, ముఖ్యమంత్రి జగన్ దంపతులు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు. దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు. టీడీపీ పొత్తులో ఎన్ని సీట్లు తీసుకోవాలో తనకు తెలుసునని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడి. రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందన్న పవన్, సొంత చెల్లెల్ని వదిలిపెట్టని జగన్ మనల్ని వదులుతాడా అని ఎద్దేవా. మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ పురస్కారం. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న డాక్టర్ సెనక్కెల రాజకుమారి గారు. అందరికి 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో లేడీస్ మనం ఎక్కువ మంది ఉన్నాం. మన పిల్లల భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మన ఓటు హక్కుని జాగ్రత్తగా వినియోగించుకుని జాగ్రత్తగా వేయాలి. బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. భారత రిపబ్లిక్ డే వేడుకలు దేశమంతటా ఘనంగా జరిగాయి. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన గణతంత్ర ఉత్సవాలు అంబరాన్ని అంటాయి. కర్తవ్య పథలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షులు ఇమాన్యుయల్ మక్రాన్ ముఖ్య అతిథిగా హోస్ట్ అయ్యారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు తదితరులు ఈ గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. ప్రధాని మోదీ ఈ ఉదయం జాతీయ వార్ మెమోరియల్ ను సందర్శించడంతో వేడుకలు మొదలయ్యాయి. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఫ్రాన్స్ అధ్యకులు మక్రాన్ సాంప్రదాయ బగ్గీలో వేదిక వద్దకు చేరుకున్నారు. దాదాపు 40 ఏళ్ల తర్వాత గణతంత్ర వేడుకల్లో రాష్ట్రపతి మళ్లీ ఈ బగ్గిని వినియోగించారు. కర్తవ్య పథకు చేరుకున్న తర్వాత రాష్ట్రపతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆ తర్వాత శకటాల ప్రదర్శన ప్రారంభమైంది. ఆ తర్వాత జరిగిన పెరేడ్, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈసారి జాతీయ మహిళ శక్తితో పాటు ప్రజాస్వామిక విలువలు ప్రతిబింబించేలా వేడుకలు నిర్వహించారు. పెరేడ్ అవాహాన్తో మొదలైంది. అవాహాన్లో 100 మంది మహిళలు భారతీయ సంగీతాన్ని వినిపించారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మరో అత్యున్నత పురస్కారం వరించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాన్ని ప్రకటించింది. చిరంజీవికి పద్మ విభూషణ్ పురస్కారం వరించింది. సినీ రాజకీయ రంగంలో ఆయన చేసిన సేవలకు గాను 2006లో అప్పటి కేంద్ర ప్రభుత్వం చిరంజీవికి పద్మభూషణ్ పురస్కారం అందజేసింది. కరోనా లాక్డౌన్ సమయంలో సినీ కార్మికులతో పాటు సామాన్యులకు ఆయన అందించిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం చిరంజీవిని పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించింది. గురువారం రాత్రి రాష్టపతి ద్రౌపది ముర్ము పద్మ అవార్డును అందజేశారు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి సినిమాల మీదున్న ఆసక్తితో ఎలాంటి నేపథ్యం, ఎవరి సహకారం లేకుండా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి 1 స్థానానికి చేరు. 4 దశాబ్దాల కెరియర్లో ఆయన ఈ స్థాయిలో ఉండటానికి కారణం కృషి, పట్టుదల, తపన అని చెబుతూ ఉంటారు చిరంజీవి. వెండితెరపై వెలుగుతున్న ఎందరో హేమ హేమిలు ఉన్నారు. శివశంకర వరప్రసాద్ అనే వ్యక్తి ఏ నేపథ్యం లేకుండా కేవలం కష్టాన్ని మాత్రమే నమ్ముకుని ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. నటనపై ఎంతో ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చారు. కాబట్టి తెరపై వెలుగొందుతున్న అప్పటి అగ్రతారల్ని చూసి వెనకడుగు వేయలేదు. అదే రంగంలో రాణిస్తానే బలమైన నమ్మకంతో ముందడుగు వేశారు. ఎన్నో ప్రయత్నాల తర్వాత పునాది రాళ్లు సినిమాలు నటించారు. దాని తర్వాత నటించిన ప్రాణం ఖరీదు చిత్రం ముందుగా విడుదలైంది. ఈ సినిమాతోనే ఆయన ప్రేక్షకులకు పరిచయమయ్యారు. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలోనే ఆయన్ను ఇతర హీరోల చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించమని కొందరు డిమాండ్ చేసేవారట. చెయ్యను అని చెబితే భవిష్యత్తుపై ప్రభావం పడుతుందేమోనన్న భయంతో మనల్ని మనం నిరూపించుకునే సమయం ఎప్పటికైనా వస్తుందనే ఆశతోనే వాటిలో నటించినట్లు చిరంజీవి పలు సందర్భాల్లో చెప్పారు. నిజంగా ఏం మాట్లాడాలో, ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని పరిస్థితి. మన దేశంలో 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ లభించినందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను తమ సొంత మనిషిగా, మీ అన్నయ్యగా, మీ బిడ్డగా భావించే కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు, నా సినీ కుటుంబం యొక్క అండదండలు, అలాగే నీడల నాతో ప్రతి నిమిషం నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ, ఆదరణ కారణంగానే నేను ఈరోజున ఈ స్థితిలో ఉన్నా. అందుకే నాకు దక్కినటువంటి గౌరవం ఇది మీది.
మీరు నాపై చూపిస్తున్న ప్రేమ ఆప్యాయతలకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను. నా 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో వెండి తెరపై వైవిధ్యమైన పాత్రల ద్వారా వినోదం పంచడానికి నా శక్తి మేరకు నేను ప్రయత్నిస్తూనే ఉన్నా. నిజ జీవితంలో కూడా నా చుట్టూ ఉన్న ఈ సమాజంలో అవసరమైనప్పుడు నాకు చేతనైన సాయం చేస్తూనే ఉన్నా. కానీ మీరు నాపై చూపిస్తున్న కొండంత అభిమానానికి నేను ప్రతిగా ఇస్తున్నది ఘోరంతే. ఈ నిజం నాకు ప్రతి క్షణం గుర్తుకొస్తూనే ఉంటుంది, నన్ను బాధ్యతగా ముందుకు నడిపిస్తుంటుంది. నన్ను ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మవిభూషణ్ అవార్డుకి ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి, గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. జై హింద్. దేశవ్యాప్తంగా 75 గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఏపీలో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు వేడుకల్లో పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్ దంపతులు, వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య నిర్మాణంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉండాలని పేర్కొన్నారు. ఐకమత్యంగా రాష్ట్రాన్ని అభివృద్ది చేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో వైద్య సేవల్ని ప్రతి ఒక్కరికి చేరువ చేయాలనే ఉద్దేశంతో విలేజ్ క్లినిక్ల్ని ప్రారంభించామని తెలిపారు. రైతుల కోసం 10,778 ఆర్బీకేలను ప్రభుత్వం ప్రవేశపెట్టినట్లు తెలిపారు. పరిపాలన సులభతరం చేయడానికి నూతన జిల్లాలు ఏర్పాట్లు చేశామని అన్నారు. కుల మత ప్రాంతాలకు వ్యతిరేకంగా సంక్షేమ పథకాలు ప్రతి పౌరునికి చేరేలా కృషి చేస్తున్నామని తెలిపారు. పాఠశాలలో నాడు నేడు పథకంతో అనేక మార్పులు తీసుకువచ్చామని తెలిపారు. పాలన పరంగా అనేక సంస్కరణలు చేశామని వెల్లడించారు. With a sense of pride in our achievements and with an unwavering belief in the bright future that lies ahead of us. As we are celebrating 75th Republic Day, I am proud to say that my government continues to serve the people with unwavering commitment and dedication to the ideals of Constitution. Today we stand together under our tricolor flag to honor and remember the sacrifices of those who fought for our freedom and democracy. Our nation's beauty lies in its diversity, from the majestic Himalayas to the glistening shores of our oceans. It's our unity in diversity and our shared values of freedom, equality and brotherhood that form the bedrock of our republic. This Republic Day, let us acknowledge the challenges we face, including poverty, ignorance and injustice. It's our collective responsibility to overcome these hurdles and build a nation where every citizen can thrive and achieve their full potential. దేశ ప్రజలందరికీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అంబేద్కర్ వంటి మహనీయుల ఆదర్శాలు, ఆకాంక్షల నుంచి మన రాజ్యాంగం ఊపిరి పోసుకుందని తెలిపారు. ఈ శుభవేళ స్వాతంత్ర పోరాట స్ఫూర్తితో రాజ్యాంగ పరిరక్షణకు, సమసమాజ నిర్మాణానికి, పేదరిక నిర్మూలనకు పునరంకితమవుదామని పిలుపునిచ్చారు. ఉండవల్లిలోని నివాసంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎగురవేశారు. మహాత్మాగాంధీ, అంబేద్కర్ చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అంబేద్కర్ వంటి మహనీయుల ఆదర్శాలు, ఆకాంక్షల నుంచి మన రాజ్యాంగం ఊపిరి పోసుకుందని తెలిపారు. ఈ శుభవేళ స్వాతంత్ర పోరాట స్ఫూర్తితో రాజ్యాంగ పరిరక్షణకు, సమసమాజ నిర్మాణానికి, పేదరిక నిర్మూలనకు పునరంకితమవుదామని పిలుపునిచ్చారు. టీడీపీ పొత్తులో ఎన్ని సీట్లు తీసుకోవాలో తనకు తెలుసునని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, సొంత చెల్లెల్నే వదిలిపెట్టని జగన్ మనల్ని మాత్రం వదులుతాడా అని ప్రశ్నించారు.
రాబోయే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఎన్ని సీట్లు తీసుకోవాలో జనసేనని పవన్ కళ్యాణ్ కు కొందరు సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్ని స్థానాలు తీసుకోవాలో తనకు తెలుసని, అది తెలియకుండానే ఇక్కడి వరకు వచ్చానా అని ప్రశ్నించారు. కొందరు 50 తీసుకోండి 60 తీసుకోండి అని అంటున్నారని, పొత్తును ఇబ్బంది పెట్టేలా కొందరు మాట్లాడుతున్నారని పవన్ అన్నారు. ఇది మంచిది కాదని హితో పలికారు. సీట్ల విషయంలో ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పారు. మనం మూడో వంతు సీట్లను తీసుకోబోతున్నామని చెప్పారు. సీట్ల విషయంలో చంద్రబాబుపై ఒత్తిడి ఉంటుందని, అలాగే తనపై కూడా ఒత్తిడి ఉందని చెప్పారు. ప్రత్యేక పరిస్థితుల్లో తాను 2 సీట్లను ప్రకటిస్తున్నానని, రాజోలు రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని చెప్పారు. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని భావిస్తున్నానని అన్నారు. సీఎం పదవి కోసం ఎవరు ఆందోళన చెందవద్దని పవన్ చెప్పారు. జనసేన ఒంటరిగానే పోటీ చేస్తే సీట్లు వస్తాయి, కానీ అధికారంలోకి రాలేమని అన్నారు. ఈ 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వాన్ని జనసేన ఎంతో ఇరుకున పెట్టిందని చెప్పారు. నేను కేవలం ఒక నియోజకవర్గాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే నేను నియోజకవర్గపుకు సంబంధించిన నాయకుడు అవుతాను. నేను బర్డ్ ఐ వ్యూ అంటే అది విహంగ వీక్షణ ఉంటుందా లేదంటే బర్డ్ ఐ వ్యూ. ఆ బర్డ్ ఐ వ్యూని చూస్తే తప్ప నేను రాష్ట్రాన్ని సంపూర్ణంగా చూడాలి. దాంట్లో భాగంగా ఒకసారి కొన్నిపాటి ఏరియాలు ఇబ్బంది కలగచ్చేమో, పొత్తు ధర్మం ప్రకారం అలా అనౌన్స్ చేయకుండా ఉండాల్సింది. నేను దానికి క్షమాపణలు చెప్తున్నాను. ఖచ్చితంగా నెక్స్ట్ మీటింగ్లో దాని మీద వివరణ ఇచ్చి దాన్ని ఎలా సరిదిద్దాలో సరిదిద్దుతాం అని ఒక మాట ఇచ్చి పంపించాను. అలాగే వాళ్ళు అన్నది కూడా ఏంటంటే, మన నాయకులు కూడా ఇప్పటికీ 2 సీట్లు అనౌన్స్ చేశారు, మరి ఇది పొత్తు ధర్మమేనా నన్ను అడిగితే చిచ్చి అట్లా కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి, వాళ్ళు కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. 4 దశాబ్దాలు సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తులు, ఒంటరిగా పార్టీ వాళ్ళ సొంత పార్టీ నడిపిన వ్యక్తులు, ఒకసారి ఎట్లా ఉంటుందంటే పొత్తు ఆ సైజు వ్యక్తులకి ఒక ఇరుకు చొక్క మీద అథారిటీకి దారేదో చెప్తూ ఉంటాం. ఒక బలమైన వ్యక్తికి సరిపోయిన కోట వేస్తే కొంచెం ఇరుగ్గా ఉంటుంది కదా, టైట్గా ఉంటుంది. అలాగే ఒకసారి పొత్తు ఆ స్థాయి నాయకులకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒకసారి, కానీ వాస్తవాలు వేరుంటాయి, క్షేత్రస్థాయి పరిస్థితులు వేరుగా ఉంటాయి. అందుకని ఒకసారి అనుభవం ఇటు ఒకసారి గబుక్కుని ఒక మాట అన్నిస్తుంది. విజయవాడలోని ఆంధ్ర రత్న భవన్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ శర్మిల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. నగరంలోని ఏపీసీసీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలారెడ్డి వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ, అంబేద్కర్ అన్ని వర్గాల వారి కోసం రాజ్యాంగం రూపొందించారని అన్నారు. కేంద్రంలో బీజేపీ, ఏపీలో రాష్ట ప్రభుత్వం పేదల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. అంబేద్కర్ భారీ విగ్రహాలు పెడితే పేదల ఆకలి నిండదని తెలిపారు. దళితులపై దాడులు పెరిగిపోయాయని అన్నారు. ఎదిరిస్తే గుండు గీసి అవమానించారని విమర్శించారు. దారుణంగా చంపి డోర్ డెలివరీ చేసిన వారిని పక్కన పెట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ గురించి గొప్పగా చెప్పడం కాదని, ఆయన ఆశయాలను గొప్పగా అమలు చేయాలని హితో పలికారు. ఎస్సీ ఎస్టీ నిధులు దారి మళ్లించి సొంత అవసరాలకు వాడారని ఆరోపించారు. దళితులపై కపట ప్రేమ చూపేవారికి తగిన బుద్ది చెప్పాలని షర్మిలారెడ్డి పేర్కొన్నారు. గణతంత్ర వేడుకల్లో రఘువీరారెడ్డి, తులసిరెడ్డి, జేడీ శీలం, శుంకర పద్మశ్రీ, నరహరిశెట్టి నరసింహారావులు, కొలనుకొండ శివాజీ పాల్గొన్నారు. అధికారంలో ఉండి అన్ని వర్గాలకు, అన్ని మతాలకు, అన్ని రాష్ట్రాలకు, అందరికీ మేలు చేయాలి అన్న ఉద్దేశంతో అంబేద్కర్ గారి నాయకత్వంలో భారతదేశ రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. దానివల్లనే ఈరోజు భారతదేశ పౌరులందరికీ హక్కులున్నాయి. ఈ హక్కుల వల్లే ఈరోజు ప్రపంచంలో మనకు గౌరవం ఉండడమే కాకుండా భారతదేశంలో కూడా పేదవాడు సైతం బ్రతకగలుగుతున్నాడు అంటే దానికి కారణం మన రాజ్యాంగం కల్పించిన హక్కులు. కానీ రీజనల్ పార్టీస్ అధికారంలోకి వచ్చి నియంతల్లా మారి కొన్ని రాష్ట్రాలలో రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారు. ఇది జరగరాదని, దీన్ని ప్రోత్సహించరాదని కాంగ్రెస్ పార్టీ ప్రజలందరినీ హెచ్చరిస్తుంది. రాజ్యాంగాన్ని గౌరవించడము అంటే అది ఒకరోజుతో
ఒక జెండా ఎగరేయడంతో అయిపోయే పని కాదు. రాజ్యాంగాన్ని గౌరవించడం అంటే రాజ్యాంగంలో మన దేశంలో ఉన్న అన్ని కులాలను అన్ని మతాలను అన్ని వర్గాలను అందరినీ సమానంగా చూసి అందరినీ సమానంగా గౌరవించడమే కాకుండా బడుగు బలహీన వర్గాల ప్రోత్సాహం కోసం చేయాల్సిన కృషి ప్రభుత్వాలు చేయాలి. కానీ ఇటీవల కాలంలో నియంతల్లా మారిన రీజనల్ పార్టీ ప్రభుత్వాలు ఇవి అమల్లో పెట్టడం లేదు అన్నది స్పష్టంగా కనిపిస్తుంది. అంబేద్కర్ గారు దళితుల కోసం ఎంతగానో పోరాటాలు చేశారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానం నందు 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అమ్మవారి సన్నిధిలో గణతంత్ర ఉత్సవాలు జరుపుకోవటం అందరి పూర్వజన్మ ఫలమని ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, ఆలయ కార్యనిర్వహణ అధికారి కెఎస్ రామారావు తెలిపారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఘాట్ రోడ్లోని ఓం టర్నింగ్ వద్ద దేవస్థానం వారు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, కార్యనిర్వహణ అధికారి కెఎస్ రామారావు విచ్చేశారు. అనంతరం వీరు శ్రీ అమ్మవారి, శ్రీరాముల వారి, భారతమాత, జాతిపిత మహాత్మాగాంధీ వారి చిత్రపటాలకు ఆలయ అర్చకులు, వేద పండితులు, వేద విద్యార్థుల వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ పూలు పండ్లు సమర్పించి పూజలు నిర్వహించారు. తదుపరి ఆలయ కార్యనిర్వహణాధికారి, ఎస్పీఎఫ్ సిబ్బంది, హోంగార్డ్స్ మరియు దేవస్థాన రక్షణ సిబ్బంది వారి గౌరవ వందనం అందుకుని జెండా వందనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొని జాతీయ గీతములు ఆలపించారు. తదనంతరం గణతంత్ర దినోత్సవ విశిష్టత గురించి, స్వాతంత్ర్యోద్యమ నాయకుల కృషి గొప్పతనం గురించి చైర్మన్ కార్యనిర్వహణాధికారి ప్రసంగించి అమ్మవారి సన్నిధిలో గణతంత్ర ఉత్సవాలను జరుపుకోవడం అందరి పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలియజేశారు. అనంతరం చిన్నారులకు, దేవస్థానం సిబ్బందికి, ఎస్పీఎఫ్ వారికి, భక్తులకు చైర్మన్ కార్యనిర్వహణాధికారి అమ్మవారి లడ్డు, ప్రసాదం, చాక్లెట్లు పంచిపెట్టారు. కొలువై ఉన్న కనకదుర్గా మల్లేశ్వర యొక్క సన్నిధానంలో, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల సన్నిధానంలో గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం ఒక మధురానుభూతి. అమ్మలగన్నయ్యమ్మ అని అమ్మను, దుర్గమ్మను కొలుస్తారు. కొన్ని వేలాది సంవత్సరాలుగా మాతను, ప్రకృతి మాతను, అలాగే శక్తిని మనం దుర్గామాత రూపంలో కొలవడం మన సాంప్రదాయం. భారతదేశం ఒక విశిష్టమైన స్థానాన్ని ఆనాటి నుంచి నేటి వరకు పొంది ఉంది. వేదకాలం, వేదానికి పూర్వం ఉన్నటువంటి సివిలైజేషన్స్ కూడా ఇక్కడ పెంపొందినాయన్న వాస్తవాన్ని ఎంతరో చారిత్రకులు గుర్తించారు. మరి దేశ దేశాల్లో కూడా మన ఆలయాలు, ఆలయ సంస్కృతి విస్తరించి ఉన్నదని నేటికి ఎన్నో ప్రపంచంలో పలు దేశాలలో మన ఆలయాలు, మన విగ్రహాలు బయటపడడం, దాని గురించి మనం అందరూ గొప్పగా చెప్పుకోవడం, ఒకనొక చోట శ్రీచక్రం కూడా అది ఆవిర్భవించింది, అక్కడ ఉంది సహజంగా అని చెప్పుకోవడం కూడా మన యొక్క గొప్పతనానికి, మన సంస్కృతి యొక్క గొప్పతనానికి, సనాతన ధర్మం యొక్క విశిష్టతకు తార్కాణాలు. అటువంటి గొప్పదైనటువంటి సంస్కృతికి కొండూరు మండలం హెచ్ ముత్యాలంపాడు గ్రామంలో అక్రమ మట్టి త్రవ్వకాలు విచ్చలవిడిగా జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వ అనుమతి లేకుండా వెల్లటూరు ఇటుక బట్టీలకు మట్టిని తరలిస్తున్నారు. అధికార పార్టీ అండదండలతో మట్టిని తరలిస్తున్నారని గ్రామస్తులు ఆరోపణలు చేస్తున్నారు. అదేమని ప్రశ్నిస్తే అక్కడ గ్రామ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. అధికారులకు గ్రామస్తులు సమాచారం అందజేసినా స్పందించడం లేదని వాపోతున్నారు. ఎంపీ కేశినేని నానిపై టీడీపీ మైనార్టీ నేత ఎంఎస్ బేగ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిన్నటి దాకా చంద్రబాబు ముద్దు అన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్టీ మారి ఈరోజు చంద్రబాబు వద్దు అంటున్నారని విమర్శించారు. 58వ డివిజన్లో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పశ్చిమ మైనార్టీ నాయకులు ఎంఎస్ బేగ్ పాల్గొని డివిజన్లో ప్రతి గడపకు తిరుగుతూ స్థానికుల వద్ద నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ ప్రభుత్వం వస్తే అందించబోయే సూపర్ సిక్స్ పథకాల గురించి వారికి వివరించారు. ఈ సందర్భంగా ఎంఎస్ బేగ్ మాట్లాడుతూ చంద్రబాబు తీసుకువచ్చిన సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్నామని తెలిపారు. ఈ పథకాల ద్వారా కుటుంబంలోని ప్రతి ఒక్కరికి లబ్ది చేకూరుతుందని పేర్కొన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నానిపై తీవ్ర విమర్శలు చేశారు.
ఈ సందర్భంగా బేగ్ మాట్లాడుతూ చంద్రబాబు తీసుకువచ్చిన సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్నామని తెలిపారు. ఈ పథకాల ద్వారా కుటుంబంలోని ప్రతి ఒక్కరికి లబ్ది చేకూరుతుందని పేర్కొన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నానిపై తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ మారారు కదా అని ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. పదేళ్ల పాటు పార్టీ కండవా కప్పుకొని పార్టీ ద్వారా ఎంపీ అయ్యి ఇప్పుడు ఆ పార్టీపైన వ్యాఖ్యలు చేయడం దారుణమని అన్నారు. మొన్నటిదాకా చంద్రబాబు ముద్దు అన్న వ్యక్తి ఇప్పుడు చంద్రబాబు వద్దు అంటున్నారని పేర్కొన్నారు. గతంలో వెంట్రుక కూడా పీకలేరు అన్న జగన్ ఇప్పుడు టోన్ మార్చి మాట్లాడుతున్నారని చెప్పారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని జగన్మోహన్ రెడ్డికి అర్థమైందని వెల్లడించారు. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కార్యాలయానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క కార్యాచరణ దశా దిశ నిర్దేశించడానికి ఏర్పాటు చేసిన జోనల్ కమిటీస్ కన్వీనర్గా ఆయనకి మన నాలుగు జిల్లాలు కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లా కన్వీనర్గా మన ఆప్తులు, సోదరులు, మిత్రులు బాడీ శంకర్ గారిని నియమించడం అనే పట్ల మనం అందరూ కూడా ఆయనకి సాదరంగా ఆహ్వానించి సత్కరించడం జరిగింది. జనసేన, తెలుగుదేశం పార్టీ కలయిక ఈ యొక్క రాష్ట్రానికి అవసరం అని చెప్పి ప్రజలందరూ కోరుతూ ఉన్నారు. ఏదైతే 57 మాసాలుగా జగన్మోహన్ రెడ్డి అరాచకాన్ని మనం అందరం చూస్తూ ఉన్నాం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి కొత్త నినాదాన్ని బయట తీసుకొచ్చాడు. బెదిరించి అధికారంలో ఉండాలని చెప్పి మనం అందరం చూసాం. ఆశా వర్కర్లు సుమారు 1.5 నెల నుంచి నిరాహార దీక్ష నిరసనలు తెలియజేస్తూ ఉంటే, అక్క చెల్లమ్మలకు ఎంత కూడా ఎంత బాధపడుతూ ఉంటే, ఎక్కడ కూడా వాళ్ళందరినీ సమస్య కూడా పరిష్కరించకుండా వారిని బర్తరఫ్ చేయాలని చెప్పి హుకుం జారీ చేయడం చూశాం. వాళ్ళ ఉద్యోగాల్ని కాజేయడానికి చూశాడు జగన్మోహన్ రెడ్డి అనేది మనం చూస్తూ ఉన్నాం. మరి అలాగే 108 వర్కర్స్ని కూడా వాళ్ళ యొక్క సమస్యల్ని పరిష్కరించబోయి వాళ్ళని కూడా బెదిరించి మిమ్మల్ని కూడా బర్తరఫ్ చేస్తాను, పని చేస్తే చేయండి లేకపోతే వదిలేయండి అని చెప్పి కూడా వాళ్ళని కూడా బెదిరించడం జరుగుతూ ఉంది. గుంటూరులో కాంగ్రెస్ శ్రేణులు నిరసన. నేడు షర్మిల పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కార్పొరేషన్ అధికారులు తొలగించారని ఆరోపిస్తూ కార్పొరేషన్ ఎదుట బైఠాయించిన కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ అంటే ఎందుకంత భయం అంటూ నినాదాలు చేశారు. స్థానిక పోలిట్ పెరేడ్ గ్రౌండ్స్ లో 75 గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జిల్లాలో చేపట్టిన సంక్షేమ పథకాలు, జిల్లాలో వివిధ శాఖలలో సాధిస్తున్న ప్రగతిని ఆయన తన ప్రసంగంలో సుదీర్ఘంగా వివరించారు. అనంతరం జిల్లా ప్రగతిని సాధించే శకటాలను ఆయా శాఖల అధికారులు తమ అభివృద్దిని శకటాల రూపంలో ప్రదర్శించారు. గణతంత్ర దినోత్సవాన్ని వేడుకలు పురస్కరించుకుని జాతీయ సమైక్యతను చాటుతూ నగరంలోని పలు పాఠశాలల విద్యార్థులు నృత్య ప్రదర్శనలు చేసి ఆహుతుల్ని ఎంతగానో అలరించారు. ఈ గణతంత్ర వేడుకలకు జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, పోలీసు అధికారులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 30 కోట్ల 17 లక్షల రూపాయలతో నిర్మాణం చేయడం జరిగింది. పేదలందరికీ ఇల్లు, జగనన్న హౌసింగ్ కాలనీ పథకం కింద 267 లేఅవుట్లకు గాను 93,974 మంది లబ్ధిదారులకి 296 కోట్ల 84 లక్షల రూపాయల ప్రభుత్వ వ్యయంతో విద్యుదీకరించడం జరిగింది. 24 కోట్ల 27 లక్షల వ్యయంతో విద్యుత్ లైన్లను ఆధునీకరించడం ద్వారా విద్యుత్ సరఫరా నష్టాలను తగ్గించడం జరిగింది. రెవెన్యూ శాఖ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 64 ఎకరాల భూమిలో 111 మంది లబ్ధిదారులకు వ్యవసాయ భూమి పట్టాలు, అడంగల్ 1B మరియు FMB కాపీలను మరియు లంక భూముల్లో 200 ఎకరాలను 400 మంది లబ్ధిదారులకు లీజు నిమిత్తం లీజు పట్టాలు, అడంగల్ 1B అందజేయడం జరిగింది.
2650 కుటుంబాలకు చెందిన 600 ఎకరాల చుక్కల భూములను అలాగే 2003 సంవత్సరానికి ముందు సాగు చేసిన ప్రభుత్వ భూమిలో 78 ఎకరాలను 152 కుటుంబాలకు పట్టాలు మంజూరు చేయడం జరిగింది. 75 ఎకరాల ఇనాం భూములను ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అర్హులైన 669 మంది లబ్ధిదారులకు మంజూరు చేయబడిన 361 ఎకరాల భూమిని నిషేధిత భూముల జాబితా నుండి తొలగించి సదరు భూములపై సంబంధిత లబ్ధిదారులకు పూర్తి హక్కులు కల్పించడం జరిగింది. సర్వే మరియు భూ రికార్డుల శాఖ పరిధిలో 223 గ్రామాలలో మొత్తం విస్తీర్ణం 5,95,000 ఎకరాలు. అందులో 24 గ్రామాలు సిఆర్డీఏ పరిధిలో ఉన్నాయి, 26 గ్రామాలు అర్బన్ పరిధిలో ఉన్నాయి. అవి పోగా మిగిలిన 173 గ్రామాలలో మొత్తం విస్తీర్ణం 4,64,000 ఎకరాలు. ఇప్పటి వరకు మొత్తం 173 గ్రామాలలో డ్రోన్ ఫ్లై చేయడం జరిగింది. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గుంటూరు తూర్పు నియోజకవర్గం కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించిన ఇన్ఛార్జి మహమ్మద్ నజీర్. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న డాక్టర్ శనక్కేల రాజకుమారి గారు. ఢిల్లీలో ఘనంగా గణతంత్ర వేడుకలు, 40 ఏళ్లలో తొలిసారి బగ్గీలో వేదిక వద్దకు రాష్ట్రపతి. నగరంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న గవర్నర్, ముఖ్యమంత్రి జగన్ దంపతులు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు. దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు. టీడీపీ పొత్తులో ఎన్ని సీట్లు తీసుకోవాలో తనకు తెలుసునని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడి. రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందన్న పవన్, సొంత చెల్లెల్ని వదిలిపెట్టని జగన్ మనల్ని వదులుతాడా అని ఎద్దేవా. మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ పురస్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.